प्रधानमंत्री देशा की कंप्यूटर परिचय देश पद्धति संवर युवक ओटू हक प्रसाद देश मंत्री मुख्यमंत्री प्रधानमंत्री नूनू मीसाल युवक एनुकने विधा चटा सवरी पारदर्शक परपाल देश समग्रता तन प्राणा वदलना राजीव गांधी गार वील वारसत्वा श्रीमती सोनिया गांधी गार नायकत्वा मल्लिकार्जुन खर्गे गारी नेतृत्व में यह देश प्रजल कष्ट कन्नील मुन तेल नरेंद्र मोदी इंकोक वाइप कल्वकुंट्ल चंद्रशेखर राव कलिसी देशानी चिन्ना पिन्नम जैसी अदानी अंबानीलकु कट्टबेट्टी देशानी ताकट्टु बेट्टी रैतु व्यतिरेक नल्ल चट्टालनु तीसुकोच्ची शाश्वतंगा मन भूमुल्लोने मनल्नि बानिसलुगा मार्चि रैतु कूलीलु चेसी वाळ्ळकि अप्पचेप्पालंटे आनाड रैतु व्यतिरेक चट्टालकु ఆ రైతు తరపున పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న సందర్భంలో మళ్ళొక్కసారి ఈ దేశాన్ని కాపాడడానికి ఈ దేశ ప్రజలకు 140 కోట్ల ప్రజలకు కులాలకు మతీత పతాలకు అతీతంగా భాషలకు ప్రాంతాలకు అతీతంగా మళ్ళొక్కసారి స్ఫూర్తిని నింపడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్నకుమార్ నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో అలుపెరగని పోరాట యోధుడగా పాదయాత్ర చేసి ఈ దేశ ప్రజలకు ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని కల్పించాడు వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడడానికి 4 కోట్ల ప్రజల యొక్క ఉజ్వల భవిష్యత్తు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే ఉంటుంది ఈ సందేశాన్ని గ్రామ గ్రామాల తిరిగి యువకులకు మహిళలకు మైనారిటీలకు దళితులకు గిరిజనులకు తెలియజెప్పమని రాహుల్ గాంధీ గారు ఆదేశించారు వారు ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ఫిబ్రవరి 6 తారీఖు రోజు సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో మా సీతక్క అండతో మేడారంలో మొదలుపెట్టి ఇయాల భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తాలో ఈ హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న మిత్రులారా ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇది ఒక పవిత్రమైన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగొచ్చిన రాష్ట్రాన్ని కోతుల గుంపులకు అప్పజెప్పినట్టై దోపిడి దొంగల చేతుల్లో తెలంగాణ రాష్ట్రం బందీ అయి సాండ్ ల్యాండ్ మైన్ వైన్ మాఫియాలుగా మారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించి భుజాల మీద మోస్తే మీ గుండెల మీద వన్ని దొరల దొడ్లో గాడిదలక గడ్డి తినడానికి ఈ భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి తమ భుజాలు కాయలు గాసే వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి పల్లకిలో ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి పంపిస్తే దొరగారి దొడ్లో గడ్డి తినడానికి మీ అభిమానాన్ని తాకట్టు పెట్టి పార్టీ పిరాయించినరు కొంతమంది సన్నాసులు ఇయాల సన్నాసులకు గుణపాఠం చెప్పడానికే ఇయాల ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్నాం ఇయాల ఈ అంబేద్కర్ చౌరస్తాలో మా పార్టీ కార్యక్రమం ఉందని మా జెండాలు కట్టాలని మా కార్యకర్తలు వస్తే పోలీసులు అండ చూసుకొని మా కార్యకర్తల మీద దాడులు చేసిందంట కొంతమంది సన్నాసులు నేను చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి చెప్పులు మోచటలో చెంచగాలో సన్నాసులో ఆ కోటర్కో ఆపుకో ఫుల్లుకో అమ్ముడుపోయే అడ్డగాడితలు కాదు దమ్ముంటే
नुवु रा बिड्डा नीकु चेतलैते नीकु चीमु नेत्तुलुंटे नी अप्पा खावि गुड्डु कादु टमाटर कादु बिड्डा नी उन्नाडु एय कूर्चोंडि कूर्चो पडन उन्नन नीकु दम्मुंटे नुवु रा बिड्डा एवनो पंपिंचि తాగుబోతున్నా కొడుకుల్ని ఈడికి పంపించి నీ ఏసాలు వేస్తున్నావా? నేను అనుకుంటే నువ్వు కాదు నీ థియేటర్ కాదు నీ ఇల్లు కూడా ఉండదు బిడ్డ, నువ్వు ఏదో తమాషా అనుకుంటున్నట్టున్నావు. 100 మంది తాగుబోతులను ఈడికి తీసుకొచ్చి మా సభ మీద దాడు చేపిస్తావా? నీకు చేతనైతే నువ్వురా, నువ్వు వస్తే ఈ అంబేద్కర్ చౌరస్తాలో నిన్ను పరిగెత్తించకపోతే బిడ్డ ఈయన గుండు కొట్టుకొని పోతాం. ఎవడో కాదు, అమ్ముడు పోయిన వాళ్ళు కాదు, ఎంగిలి మెతుకున్న కాసపడ్డాళ్ళు కాదు, ఎంగిలి సీసాలకు కళ్ళు మామలాలకు అమ్ముడు పోయిన వాళ్ళు కాదు. నువ్వు రా, నువ్వు వస్తే నీ సంగతి ఏందో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తారు. నేను పోలీసు వాళ్ళకి చెప్పదలుచుకున్నా, జిల్లా ఎస్పీ గారు మీరు అనుకుంటుండొచ్చు వెంకటరమణారెడ్డి నీకు సుట్టమని, నీకు సుట్టం కాదు కదా, నీ గుడ్డ లూచిపోయే సమయం వచ్చింది. నువ్వు అనుకుంటున్నావేమో అధికారం శాశ్వతమని, ఆ అధికారం ఉన్న పెద్దలు నీకు అండగా ఉంటారని. ఇవాళ మేము మన రాజకీయ విజ్ఞత ప్రదర్శించి 23 తారీఖు నాడు మా సభ ఉన్నా ఆ పార్టీ సభ పెట్టుకుంటే మా సభను మేము వాయిదా వేసుకున్నాం. ఎందుకంటే రాజకీయంగా 2 పార్టీలు ఒకే రోజు కార్యక్రమాలు పెట్టుకుంటే మంచిగుండదని. ఇవాళ మేము కార్యక్రమం పెట్టుకుంటే ఇవాళ మా బయట దాడులు చేయడానికి ఆవారగాలు అడ్డా చేస్తే పోలీసులు వాళ్ళను అడ్డుకోకుండా వాళ్ళకు అండగా నిలబడతారా? ఇదేనా మీ డ్యూటీ? ఇదేనా మీ బాధ్యత? ఇదేనా పోలీసులు వ్యవహరించే తీరు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఇవాళ వినడానికి వచ్చినాం. ఎవడు వస్తాడో నేను చూస్తా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు చంద్రశేఖర్ రావు, 2 సార్లు హామీలు ఇచ్చిండు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు, 100 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు, మండలానికి 30 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు. ఇవేవి చేయలేదు. ఆయన మాత్రం ఆయన ఇంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. తెలంగాణ తెచ్చిన అన్నానికి 2 సార్లు అవకాశం ఇచ్చారు, కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇండ్లు లేని పేదలకు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఇస్తుంది, ప్రతి రైతుకు అప్పుల పాలైన ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదే విధంగా ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ఆనాడు పేదలను ఆదుకున్నాం. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం అడుగంటిపోయింది. అందుకే ఇవాళ మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి 5 లక్షల రూపాయలు ఇవాళ పేదలకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ నిత్యావసర వస్తువులు సిలిండర్ ధర 1200 అయింది. అందుకే ఇవాళ పేదలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే మిత్రులారా,
రెండు సార్లు చంద్రశేఖర్ చేతిలో మోసపోయినాం. మళ్ళోసారి మోసపోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న మిత్రులందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఈ భూపాలపల్లి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలి మిత్రులారా. ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి మీరు సిద్ధమేనా? 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 సిద్ధమన్నలందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్!